గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే, హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజురోజుకు దూకుడు పెంచుతుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయన్న సమాచారంతో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్లో పర్యటించారు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో చెరువులను, కుంటలను, డంపింగ్ యార్డులను పరిశీలించారు. స్థానికంగా గుడిసెలు వేసుకున్న పలువురితో కమిషనర్ మాట్లాడారు. బఫన్ జోర్ పరిధిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని చెప్పడంతో పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ ప్రాంతంలో ఏళ్లుగా ఉంటున్నామని, డబ్బులు పెట్టి ఫ్లాట్స్ కొనుక్కున్నామని వివరించారు. స్పందించిన కమిషనర్, ఎవరు అమ్మారో తాము తెలుసుకుని వారి సంగతి చూస్తామన్నారు. పేదలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో గత 4 రోజులుగా రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, మహిళలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేయడంతోనే నాలాలు పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నాలాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ముర్రేడువాగు కిన్నెరసాని సంగమం నడిగడ్డ వాగులో 8 మంది పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. పశువులను మేత కోసం కిన్నెరసాని దాటి తీసుకెళ్లారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగుకు వరద పోటెత్తింది. దీంతో పశువులతో పాటు కాపర్లు వరదలో చిక్కుకుపోయారు. వారిలో 3 ఈత కొడుతూ సురక్షితంగా వాగు ఒడ్డుకు చేరుకున్నారు. వరద ఉధృతిలో చిక్కుకుపోయిన 90 పశువులతో పాటు మరో 4 కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాగులో పశువుల కాపర్లు చిక్కుకున్నారని సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వాగు వద్దకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్పై వాటర్ పైప్ లీకేజ్ వాహనదారులను ముప్పు తిప్పలు పెట్టించింది. రోడ్డున వెళ్లే వాహనాలపై ఫౌంటైన్ చిమ్మినట్లు నీటిని విరజిమ్మింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. నీరు పైకి ఎగిసిపట్టడంతో మోటార్ సైకిల్ వాహనదారులు తడిచిపోయారు. అటు జలమండలి అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దారిన వెళ్లే వారికి సాయం తీసుకుని నీటిని వృధాను నిలువరించే ప్రయత్నం చేశారు. విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్, రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ట్రాన్స్కో సీఎండీ రొనాల్డ్ రోజ్, సింగరేణి సీఎండీ బలరాంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి చేతనైనంత సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. విరాళాలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ, చెక్కులు డీడీ రూపంలో కానీ, లేదంటే యూపీఐ పేమెంట్స్ యాప్స్ నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కానీ పంపించవచ్చునని సూచించారు. ఖమ్మంలో వరదలు దురదృష్టకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిపారు. వరద బాధితులకు 10,000 రూపాయలు సాయం అందిస్తామని, బాధితుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వరదలో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కూడా అధికారులే తిరిగి సర్టిఫికెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి తుమ్మల. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల క్రితం చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. 1,00,000 చెట్లు పడిపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో అడవి విధ్వంసం కావడంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. డ్రోన్ కెమెరాల సాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అడవిలో సుడిగాలి రావడంతో ప్రాణ నష్టం తప్పిందని, గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు. చెట్లు నేలకొరడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పరిశోధన జరిపించి కారణాలు గుర్తించేందుకు సహకరించాలని కోరారు. అడవిలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రులను కోరారు. వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటంతో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం ఓర్చుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల బృందంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు డీజీ మహేష్ భగవత్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి మెమరాండం సమర్పించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందనడానికి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడులే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్నారు. వరద బాధితులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తుండటాన్ని ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు. ఖమ్మం నగరంలోని కరుణగిరిలో మున్నేరు వరద ముంపు బాధితులకు బీజేపీ నేత తాండ్ర వినోదరావు అండగా నిలిచారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని, బీజేపీ పార్టీ తరఫున తమ వంతుగా సాయం అందిస్తున్నామని తెలిపారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకుంటామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై కేంద్రం దృష్టి సారించింది. వరదల కారణంగా విజయవాడ, ఖమ్మంలో భారీగా నష్టం వాటిల్లింది. ఏరియల్ సర్వే చేయాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఏపీ, తెలంగాణలో ఏరియల్ సర్వేకు సిద్ధమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలను వరదలు అల్లకల్లోలం చేశాయి. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ క్రమంలోనే వరద బాధితులు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరువు 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు రమణ. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరుతో చెలించిపోయిన ఆయన విరాళాన్ని అందించి తన మంచి మనసును చాటుకున్నారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు, డిఈఓలను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని, జీతాలు అడిగిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల 1 నెల జీతాన్ని విరాళంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హరీష్ రావు వెల్లడించారు. సంబంధిత చెక్కును ప్రభుత్వ అధికారులకు హరీష్ రావు అందజేశారు. నిన్న ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ బృందం బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి వరద ప్రవాహంతో పల్లెదారులన్నీ గండుపడి తెగిపోయాయి. రోజుల తరబడి నీళ్లలో పత్తి ఉండడంతో రైతులు మదనపడుతున్నారు. 2 సంవత్సరాలుగా ఏటా వర్షాకాలంలో పంటను కోల్పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. 10 టీఎంసీల సామర్థ్యం గల కొమరంభీం ప్రాజెక్టు వనగట్టుకు పగుళ్ల కారణంగా జలాశయంలో కేవలం 5 టీఎంసీల వరకే ఉంచి వరదను దిగువకు వదిలేస్తున్నారు. వట్టివాగు జలాశయం నిండడంతో వీటిని దిగువకు వదిలారు. దీంతో పెదవాగుకు వరద పోటెత్తింది. ఆసిఫాబాద్, కాగజ్నగర్, దహగాం, పెంచకల్పేట్, బెజూర్ మండలాల్లోని పెదవాగు పరివాహక ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో విద్యుత్ సౌదా వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యుత్ శాఖలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయాన్ని పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే మరో వర్గానికి అధికంగా దక్కుతుందని భావించాల్సి వస్తుందని అన్నారు. ఉన్నత విద్యావంతులు పనిచేసే విద్యుత్ శాఖలోనూ ఇలా జరిగితే ఇతర శాఖలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు సైతం న్యాయం జరిగేలా చూడాలని కోరారు కృష్ణయ్య. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పలు రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నీలోఫర్ కేఫ్, రాజా డీలక్స్, హైకూ రెస్టారెంట్స్లో పాడైన పదార్థాలను వినియోగదారులకు అందిస్తున్న విషయాన్ని గుర్తించారు. నీలోఫర్ కేఫ్లో పాడైన చీజ్, మిరపపొడి, పల్లీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి లేబుల్ లేని వస్తువులను అమ్ముతున్నట్లు గుర్తించారు. రాజా డీలక్స్ రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. వంటల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారని నిర్ధారించారు. హైకూ రెస్టారెంట్లో పాడైన ఆహార పదార్థాలు వడ్డిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు అధికారులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలపై కిడ్నాప్ యత్నం జరిగింది. ఆటో డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్ మస్జీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు ఆటో కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులను గుర్తు లేని వ్యక్తి చేయి పట్టి ఆటో ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆటో డ్రైవర్ అనుమానించి చందానగర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కిడ్నాప్ ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదంటూ గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ను అభినందించారు. దేవుడు కరుణించడంతో వర్షాలు కురుస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కనపల్లి గ్రామంలో రైతు వేదికలోని బాధితులను కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. వరద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా చెరువులు, కుంటలను కబ్జా చేస్తే తొలగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి పనులు చేయడంతో 5 ఏళ్ల తర్వాత ఓటు అడగకున్నా ప్రజలే స్వయంగా ఓటుతో ఆశీర్వదిస్తారనే విశ్వాసం పెరిగిందన్నారు మైనంపల్లి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడి వద్ద ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. బాలాపూర్ వినాయకుడి వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని సిపి తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. బాలాపూర్ వినాయకుడి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి పూజా కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ను వినాయక ఉత్సవ అడగ్ కమిటీ ఆహ్వానించింది. ఉత్సవ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు కమిటీ సభ్యులు గవర్నర్ను ఆహ్వానించారు. పూజా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా పాల్గొంటారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. హయత్నగర్ పిఎస్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండప నిర్వాహకులకు ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పండుగ నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మహేష్ రెడ్డి అనే వ్యక్తి తన అప్పు డబ్బులు ఇవ్వాలంటూ సిద్ధు అనే వ్యక్తిపై బూతులు తిట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉరేసుకుని సిద్ధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు కలిశారు. వైద్యుల భద్రత విషయంలో సుప్రీంకోర్టు, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర సర్కార్ వెంటనే అమలు చేయాలని సుధీర్ బాబు కోరారు. వైద్యుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ను కలిసి విన్నవించారు. వైద్య వృత్తిలో ఉన్నవారిని రక్షించడానికి మెరుగైన రక్షణ చర్యలు, సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ యొక్క తక్షణ అవసరాన్ని వెలుగులోకి తెచ్చాయన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్లోని అంబేద్కర్ నగర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. డంపింగ్ యార్డు పేరుతో రామ్కి కంపెనీ దాదాపు 40 ఎకరాల చెరువును కబ్జా చేసి కంపెనీ స్వలాభాల కోసం ఉపయోగిస్తుందన్న ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పరిశీలించారు. ప్రభుత్వ భూమి 465, 466, 467 సర్వే నెంబర్లో అక్రమంగా ఫామ్ హౌస్ల నిర్మాణం, అంబేద్కర్ నగర్లోని చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిని రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాలు వినాయక చవితి పందిళ్లతో ముస్తాబవుతున్నాయి. ప్రతి ఏటా వినాయకుడి ప్రసాదం లడ్డూ వేలంతో రికార్డును సొంతం చేసుకునే బాలాపూర్ గణేష్ మండపం ఈసారి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. గణేష్ మండపాన్ని అయోధ్య బాలరామాలయం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. అయోధ్యపురి మందిరంలో ఈసారి బాలాపూర్ గణేశుడి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడ సింగ్ నగర్లో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రోడ్లు ఇళ్లను ఏకం చేసిన వరద కాస్త తగ్గుముఖం పట్టింది. బుడమేరు వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో 2-3 అంతస్తుల్లో బాధితులు తలదాచుకున్నారు. అయితే మరోసారి వర్ష సూచనతో పాటు బుడమేరు కట్ట తెగే ప్రమాదం ఉందన్న వార్తలు వరద బాధితులను మరింత వణికిస్తున్నాయి. దీంతో చేసేది లేక ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు బాధితులు. బుడమేరు ఉధృతి తగ్గిన విజయవాడను వరద వేడలేదు. కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది. జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి సాయం అందించాలన్నారు. అందరికీ ఆహారం అందించాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, కేజీ పంచదార అందించాలని కోరారు బాబు. బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు. ఆక్రమణల కారణంగా వాగు కనిపించకుండా పోయిందని, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బుడమేరును డైవర్షన్ చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని, రేపటి నుంచి నిత్యావసరాల పంపిణీ మొదలు పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ప్రభుత్వాలకు తన విరాళాన్ని నగదు చెక్కు రూపంలో ఇచ్చారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున 400 పంచాయతీలకు 4 కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. పవన్ కళ్యాణ్ను ప్రజాప్రతినిధిగా కాకుండా మనసున్న వ్యక్తి అని పలువురు అభినందనలతో ముంచెత్తారు. బుడమేరు ఆక్రమణల వల్ల నేడు ఇంతటి విపత్తు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారని, 60 పడవలు దెబ్బతిన్నాయని వివరించారు. 233 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో 175 బృందాలు, 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కొండూరు మండలంలోని బుడమేరు లాకులను లోకేష్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉధృతంగా బుడమేరు ప్రవహిస్తుండటంతో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి, శాంతినగర్ వద్ద ఎర్ర చెరువు కట్ట తెగడంతో జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది. ముందుగా ఎర్రకట్ట చెరువును పరిశీలించిన ఆయన బుడమేరు లాకులను మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను సందర్శించారు. విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆటోలో బయలుదేరిన మంత్రి ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాక్టర్, ఆటో, ద్విచక్ర వాహనాలు నడక మార్గంలో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్కు నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై సాయంత్రం హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగాం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే విజయవాడను వరద ముంచేసిందన్నారు మాజీ సీఎం జగన్. హోం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకున్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని, 3 రోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు జగన్. ఆంధ్రప్రదేశ్లో వరద ఉధృతిని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. విజయవాడలో వచ్చిన వరద కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు షర్మిల. ఆంధ్ర రాష్ట్ర విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కనీసం 25 లక్షలు, పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరమైనప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చేరడం లేదన్నారు. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించాలని షర్మిల సూచించారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పురపాలన శాఖ పారిశుధ్య పనులను వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది పారిశుధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది పనిచేస్తున్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు ప్రభుత్వం రప్పించింది. రోడ్లపై చెత్తను తొలగించేందుకు 4,498 మంది కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. 48 ఫైర్ ఇంజన్లతో వీధుల్లో ఇళ్లలోకి చేరిన మురుగును సిబ్బంది తొలగిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా కోటీశ్వరులు చేసేందుకు సర్కార్ కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా కేంద్ర మహిళా శక్తి పేరుతో మహిళలకు మినీ ఇండస్ట్రీస్ మొదలు పెట్టబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా 2024 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అక్టోబర్ 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ స్వదేశీ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రపంచానికి దేశీ ఉత్పత్తులను పరిచయం చేయాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ స్వదేశీ అనే పదాన్ని మొదలుపెట్టారని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. స్వదేశీ మేళాను తాను బాధ్యతగా ప్రోత్సహిస్తారని తెలిపారు. కడప బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ రైతులకు, వినియోగదారులకు, అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధి కోసం 2008-09 రైల్వే బడ్జెట్లో నాటి కాంగ్రెస్ సర్కార్ కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసి పనులు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజంపేటలో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇస్లామిక్ దేశాలు అత్యంత గౌరవించి ఘనంగా సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ సభ్యత్వాన్ని ముమ్మరం చేయాలన్నారు. కొలంబియా డాక్టర్ల బృందం పలాస కిడ్నీ హాస్పిటల్లో అధ్యయనం చేస్తోంది. పలాసలో కిడ్నీ వ్యాధిపై జరుగుతున్న పరిశోధనలు, ఇస్తున్న మందులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్సా విధానాలపై సమగ్ర అధ్యయనం చేశారు. కిడ్నీ వ్యాధి ఎప్పటి నుంచి వస్తుందనే అంశాలపై కొలంబియా వైద్య బృందం అధ్యయనం చేస్తున్నదని డాక్టర్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు త్వరలో తాగునీరును అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష భరోసా ఇచ్చారు. పలాస నియోజకవర్గంలో ప్రతి ప్రాంతానికి సురక్షిత, రక్షిత నీటిని కార్యాచరణ ప్రణాళికగా రూపొందించామన్నారు. అభివృద్ధి పేరుతో ఆక్రమణలు తొలగిస్తున్నామంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు, నాయకులు నేడు కూల్చమని నోటీసులు ఇవ్వడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం ఆక్వీడు భీమవరం రహదారిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా ఉంటున్న ఇళ్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తాము సుమారు 60 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయమనడం బాధాకరమన్నారు స్థానికులు. గుజరాత్లోని సూరత్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తిరిగి తీసుకొస్తామని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మూలో రాహుల్ పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖాళీలను తప్పక భర్తీ చేస్తామన్నారు. జమ్మూకు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలని తాము భావించామని, కానీ బీజేపీ అలా చేయలేదన్నారు. ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జమ్మూకు రాష్ట్ర హోదా లభించేలా చేస్తామన్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. బ్రునై పర్యటన ముగించుకొని సింగపూర్ చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ప్రవాస భారతీయులు మోడీకి నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. మోడీకి ఓ మహిళ ర్యాకీ కూడా కట్టారు. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద స్వాగత కార్యక్రమంలో మోడీ డోలు వాయించారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం లావణిని వివిధ మహిళలు ప్రదర్శిస్తుండగా ప్రధాని మోడీ డోలు వాయించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యదావ్ విరుచుకుపడ్డారు. బుల్డోజర్లతో ఇతరులను భయపెట్టేవారు పలు ప్రాంతాల్లో ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునే వారిపై బుల్డోజర్లు నడుపుతున్నారా, ప్రత్యర్థులను భయపెట్టేందుకు బుల్డోజర్లను దించుతున్నారా అని మండిపడ్డారు. బుల్డోజర్లను ప్రయోగించరాదని నిన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు. సర్వోన్నత న్యాయస్థాన తీర్పుతో ఇప్పటి వరకు బుల్డోజర్లతో ధ్వంసరచన సాగించినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. బుల్డోజర్ నడిపేందుకు మెదడు అవసరం లేదని, స్టీరింగ్ ఉంటే చాలని అన్నారు. బీహార్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నృత్య ప్రదర్శనను తిలకిస్తుండగా స్టేజ్ పైకప్పు కుప్పకూలింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సరన్ జిల్లాలో మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో రూఫ్ కూలింది. ఇషావాపూర్ బ్లాక్లో మహావీర్ అఖారా ఊరేగింపు నిర్వహించారు. వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నృత్య ప్రదర్శనను తిలకించేందుకు భవనాలపై కప్పులపైకి ఎక్కారు. శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూఫ్ కూలుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV, వార్త ఆగదు నిజం దాగదు.